పవన్ కళ్యాణ్ పై వైసీపీ సెటైర్లు వేస్తోంది. 24 సీట్లతో యుద్ధం చేస్తావా అంటూ విమర్శిస్తోంది. ఈ మాత్రానికి పార్టీ ఎందుకు టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే పోలా అని వైసీపీ నేతలు అంటున్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని దుస్థితిలో పవన్ ఉన్నారని విమర్శించారు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను వైసీపీ అవకాశంగా మలుచుకుంటోంది. 24 సీట్లకు జనసేన పరిమితం అవడంపై సెటైర్లు వేస్తోంది. అన్ని చోట్ల పోటీ చేయని పవన్ ఏం యుద్ధం చేస్తారు, జనసైనికులను మోసం చేశారంటూ వైసీపీ విమర్శిస్తోంది. పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా, ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని ఆయన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకుని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా గుత్తమొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. అటు పవన్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ జనసేన పొత్తుతో ఏపీకి ఒరిగేదేమీ లేదన్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. పోటీ చేసేది పావు అంతే అయినా 40 సీట్లలో పోటీ చేస్తున్నామంటూ జనసైనికుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు అంబటి రాంబాబు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తిక్కుండొచ్చు, ఆ తిక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జనసైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. మొత్తానికి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ పాయింట్ టు పాయింట్ కార్నర్ చేస్తున్నారు.